ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం శివపురం గ్రామంలో ప్రతిష్ఠించిన ఎన్టీఆర్ విగ్రహం చోరీ. చంద్రపూడి పట్టణంలోని బోసుపమ్మ సెంటర్లో నిరసనకు దిగిన చంద్రపూడి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్యక్షులు గొత్త వెంకటేశ్వరరావు, చంద్రపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరమయ్య, తెలుగుదేశం పార్టీ చంద్రపూడి మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవా, చంద్రపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, చంద్రపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బోడ భూషణం, కనుమత రెడ్డి, రాజశేఖర రెడ్డి, అంకమ్మరావు, మారుమూడి థామస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరో తారీఖున నందమూరి తారక రామారావు గారి విగ్రహం శివపుర గ్రామంలో ఆవిష్కరించి ప్రతిష్ట చేయడం జరిగింది. కొందరు వైసీపీ కార్యకర్తలు దాన్ని కుట్రబన్ని ఆ విగ్రహాన్ని 7వ తారీఖున గత 2.5 గంటలకి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసే ఎత్తుపోయారు. కావున వాళ్ళని ఇంత అన్యాయానికి ఒడిగట్టిన వాళ్ళందరినీ మేము పోలీస్ సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. ఈరోజు ఆ విగ్రహం ఎక్కడ ఉండదు. వాళ్ళు ఎత్తుపోయిన వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని దానికి న్యాయ పార్టీకి న్యాయం చేయాలని చెప్పి కోరి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం క్వారీలో బ్లాస్టింగ్, ఇద్దరు మృతి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల శివార ప్రాంతంలోని నల్లరాతి క్వారీలో బ్లాస్టింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన భార్య భర్తలు పాలోజు వరాలు దుర్గా భవానీ క్వారీ సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్వారీ బ్లాస్టింగ్ జరగడంతో వారు రాళ్లగొట్టలు ఇరుక్కుపోయి మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పార్వతీపురం మండలం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం సీతంపేట హార్ట్ కల్చర్ ను ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ విద్యార్థులు. కార్యక్రమంలో అర్థశాస్త్ర ఉపన్యాసకులు ప్రభాకర్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. అంటే ఒక 50 ఇయర్స్ ఏజ్ ఓల్డ్, అంటే ఇక్కడ అంతా ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్స్ కొండపూడి అంటారు కదా, ఆ ల్యాండ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకా కాయట్లేదు అనమాట, ఇంకా దిగుబడి లేదు. సో ఏంటంటే అలాంటివన్నీ తీసేసి ఇలాంటి మన దగ్గర అంట్లు కట్టింది ఇస్తామన్నమాట త్రూ ఎనర్జీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం కొండవారిపేటలో సుమారు 500 నుండి 2000 మంది ప్రజలు గత 20 సంవత్సరాలుగా నివసం ఉంటున్నారు. గత 4 సంవత్సరాలుగా కత్తిపూడి కొండవారిపేటకు వెళ్లే ప్రధాన దారి దగ్గర విద్యుత్ స్తంభములు మరియు వీధి లైట్లు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. కొండవారిపేటకు చెందిన ఆడవాళ్లు జీవన ఉపాధి నిమిత్తం కూలి పనికి వెళ్లి మళ్లీ తిరిగి ఇంటికి చేరుకునే సమయం సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. కొండవారిపేటకి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు చీకటిని ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండవారిపేటకు చెందిన మహిళలు మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా తుప్పులు అనుకుని ఉన్నాయని, విష సర్పాలు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని, వీధి లైట్లు లేకపోవడంతో స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు మరియు స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై గతంలో అనేక సార్లు కత్తిపూడి గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి మరియు శంఖవరం మండల అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, న్యాయం జరగలేదని 1902 టోల్ ఫ్రీ నంబర్
స్పందన గ్రీవెన్స్ను సంప్రదించడం జరిగిందని, దీనిపై ఉన్నతాధికారిని కలవమని చెప్పగా కలిసినప్పుడు మీకు అత్యవసరమైతే మీ సొంత డబ్బులతో విద్యుత్ స్తంభాలు మరియు వీధి దీపాలు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగిందని అన్నారు. అనంతరం చీకట్లో కొవ్వతల ర్యాలీలు నిర్వహించి ఉన్నతాధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరారు. చాలా రోజుల నుంచి లైట్లు ఏమి చాలా ఇబ్బంది పడుతున్నాం. పాములు ఇంకా విపరీతమైన లేడీస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. మేము కూడా రాత్రి చాలా టైంలో చదువుకుని వెళ్తున్నాం కాబట్టి మాకు ఏమన్నా లైట్లు గట్టా ఏంటని. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలంలో కొత్త కల్చర్ తుపాకులు చూపించి బెదిరింపులకు దిగుతున్న మాఫియా. ఎక్కడ సిటీలో భూముల విలువ పెరిగి రైతులను తుపాకులతో బెదిరించి భూములు ఆక్రమించడం విన్నాం కానీ, ఇప్పుడు మొలకలపల్లి మండలంలో కూడా రైతుల భూములు ఆక్రమించి కొంత రౌడీలను తుపాకులతో కాపలగా ఉంచి రైతులను తుపాకులు చూపించి బెదిరిస్తున్నారు. జగన్నాథపురం పంచాయతీ రాజాపురం గ్రామంలో ఊకే రాజేంద్ర ప్రసాద్ పట్టభూమిని ఆక్రమించిన కొందరు ఆ భూమిలో ఉన్న తన నివాసంలోకి వెళ్తే రౌడీ మొక్క వారిపై దాడికి దిగింది. తుపాకులు చూపించి బెదిరింపులకు దిగింది. పోలీస్ శాఖ స్పందించుకుంటే రౌడీలది రాజ్యం అవుతుందని అక్కడ వాళ్ళు అంటున్నారు. ఏదైతే మంచి మీకు డబ్బు ఉంటాయా? మీకు డబ్బు మీ గన్నులను పట్టుకొస్తారు. రోహిత వంశీ మీరు ఎక్కడే ఉండండి. క్వారీలో బ్లాస్టింగ్, ఇద్దరు మృతి. ఒకరి మనసును ఒకరు సంపాదించుకుని పెద్దల ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నారు. ఇరువురి దాంపత్యంలో ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు. పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు భార్యాభర్తలిద్దరూ క్వారీ సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లారు. తిరిగి వచ్చేలోపే మృత్యం కాటేసింది. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా రౌతులపేడు మండలం ఎస్ పైడిపాల శివారు ప్రాంతంలోని నల్లరాతి క్వారీలో బ్లాస్టింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఎస్ పైడిపాల గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలోజు వరాలు దుర్గా భవాని క్వారీ సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్వారీ బ్లాస్టింగ్ జరగడంతో వారు రాళ్లు గుట్టల్లో ఇరుక్కుపోయి మృతి చెందారు. ఘటన స్థలానికి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసరావు, కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ స్వామి తొండంగి పోలీసులు చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసరావు మాట్లాడుతూ, రౌతులపూడి గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ప్రభుత్వానికి తెలియకుండా ఎటువంటి అనుమతి లేకుండా క్వారీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు న్యాయం చేకూర్చే బాధ్యత నాపే ఉందని భరోసా కల్పించారు. అక్రమ క్వారీ ఎగుమతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు పూర్తిగా మద్దతు ఇస్తానని పిలుపునిచ్చారు. అనంతరం రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 2 కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగే వరకు పోరాడుతానని హామీ ఇచ్చారు. ఇక్కడ అనఫీషియల్ గా నిర్వహిస్తున్నటువంటి క్వారీలో బ్లాస్ట్ జరిగి ఇద్దరు చనిపోయారు. మరి పీస్ పీస్లు అయిపోయారు ఆ బ్లాస్టింగ్ లో. యంత్రాంగం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రౌతులపూడి మండలం ఎస్పైడిపాల గ్రామంలో తాడిదొడ్డి అనే ఈ పరిసర ప్రాంతాల్లో ఒక అనాథరైజ్డ్ క్వారీ రన్ అవుతుంది. నేను సాయంకాలం 4 గంటలకి బ్లాస్టింగ్ ప్లాన్ చేసి వాళ్ళందరూ ఇక్కడ వెలిగించి బయటికి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఈ పాలోజు వరహాలు అతని భార్య వరలక్ష్మి ఇద్దరు కలిపి ఇక్కడ న్యాచురల్ కాల్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ క్వారీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండగా ఆ బ్లాస్టింగ్ అవ్వడం వల్ల ఆ బ్లాస్టింగ్ ప్రభావానికి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఆ బాడీలు 2 కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ క్వారీ అదే క్వారీకి పర్మిషన్ ఉందా లేదంటే మన మైనింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషను
చట్ట ప్రకారం ఎవరైతే ఈ మైనింగ్ నడుపుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, నేను రౌతులపూర్ మండలం ఎస్పై ఇడిపాల గ్రామంలో ఉన్నాను. మరి ఇక్కడ అన్అఫీషియల్గా నిర్వహిస్తున్నటువంటి క్వారీంగ్లో బ్లాస్టింగ్ జరిగి ఇద్దరు చనిపోయారు. బాడీస్ అన్ని పీస్ పీస్ అయిపోయినాయి. బాధిత కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బంధువులు వీళ్ళు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి వీరికి ఏదైతే సహాయం చేయాలో ఆర్థికంగా అదంతా చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి ముందుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. చట్టపరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్టపరంగా జరుగుతాయని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డాక్టర్ రత్నాకర్, సర్వజన సమాజ్ నేషనల్ ప్రెస్.